మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి జీవము గల దేవుని సంగమనే అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఆదివారం ఉదయం ఏడు ముప్పై నిమిషాలకు ఈ వర్తమానం మీకు అందిస్తూ ఉన్నామండి దేవుడు ప్రేరేపిస్తే ఈ కార్యక్రమమునకు మీరు స్పాన్సర్గా సహాయము చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను దేవుని పనిని మనందరము కలిసి జరిగించుదుముగాక దేవుని సువార్తను ప్రకటించి నశించుచున్న ఆత్మలను ప్రభు యొద్దకు నడిపించుదుముగాక మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రభు వెళ్ళేవారికి సహాయం చేయమని చెప్పిన రీతిగా మరి ఈ కార్యక్రమములు ఈ ఈ యొక్క ప్రార్థనా ఛానల్ ద్వారా మరి అందించుచున్నాము గనక మీరు మాకు స్పాన్సర్గా సహాయం చేయాలని ప్రభు పెరటమను చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి రాజులకు రాసిన రెండవ గ్రంథం ఆరాధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి దైవవాక్యాన్ని చదువుకుందామండి సిరియు రాజు ఇస్రాయిల్తో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచించి ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండు పేట ఉంచుద్దుమని చెప్పిను అయితే దైవజనుడు ఇస్రాయల్ రాజుకు వర్తమానం పంపి ఫలానా స్థలమందు నువ్వు పోవద్దు అచ్చటికి సిరియులు వచ్చి ఉన్నారని తెలియచేసిన గనక ఇస్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకును ఇలాగూ మాట మాటకి జరుగుచూ వచ్చినందున సిరియురాజు ఇస్రాయిల్తో యుద్ధము చేయాలని తన సేవకులతో తన అంతాపురములో ఆలోచన చేశాడండి చేసి వారు ఆయే ప్రాంతాల్లో దండెత్తి ఒక స్థలములో వారు దిగినప్పుడు దేవుడైన యహోవాంగ్ దైవాజీనుడని ఎలేషకు ముందుగానే బయలుపరిచి ఉన్నాడు బయలుపరిచిన ప్రతి విషయాన్ని కూడా ఇస్రాయల్ రాజుకు తెలియపరుస్తూ ఉన్నాడు ఫలానా ప్రాంతంలో ఫలానా స్థలంలో సిరియు తన సైన్యము ముట్టడించి ఉన్నారు కాబట్టి ఆ స్థలానికి మీరు వెళ్ళకూడదు వెళితే మీకు అపాయం అని చెప్పినప్పుడు ఇస్రాయెల్ యొక్క రాజు తన సైన్యమును ఆ ప్రాంతానికి వెళ్ళక్కోకుండా తన ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్ళకోకుండా తన ప్రజలను రక్షించుకుని ఉన్నాడు ఇలాగ అనేక మార్లు ఇలాగూ జరగటం వలన సిరియో రాజుకి కోపం వచ్చింది కోపం వచ్చి అక్కడ ఎవరు అని పిలిచాడు పిలిచినప్పుడు మంత్రి తన యొక్క సైనికులు రాజు సన్నిధికి వచ్చారు అప్పుడు రాజు అంటున్నాడు ఎవరు ఇస్రాయిల్ పక్షమున ఉన్నవాడు మనలో ఉన్నాడు ఎందుకంటే మనం అంతా పూర్వములో ఆలోచన చేసుకున్న ప్రతి విషయాన్ని మనం మాట్లాడుకున్న ప్రతి విషయాన్ని ఇదిగో ఇస్రాయల్ రాజుకు తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి మనలో ఎవడో ఉన్నాడు మన సమాచారము తీసుకుని వెళ్ళి ఇస్రాయల్ రాజుకు చెబుతూ ఉన్నాడు లేకపోతే మన మాటలు తీసుకుని వెళ్ళి ఇస్రాయల్ రాజుకు చెబుతున్నాడు కాబట్టి ఇస్రాయలు యొక్క రాజు ముందుగానే ముందుగానే మేలుకుని తన రాజ్యమును కాపాడుకుంటున్నాడు తన ప్రజలను రక్షించుకుంటున్నాడు కాబట్టి ఎవరు మీలో అని చెప్పేసి రాజు అడిగినప్పుడు తన దగ్గర ఉన్న సేవకుడు అంటున్నాడు అయ్యా నువ్వు ఆలోచించిన రీతిగా నువ్వు తలంచిన రీతిగా మనలో ఎవడునో లేడు మన సైన్యమంతయు మంచి వారే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మకస్తులే మన మాటలు ఇస్రాయల్ రాజుకు చెప్పేవారు ఎవరు లేరు మన మాటలు అందించే వాళ్ళు ఎవరు లేరు కాని ఇస్రాయిల్ యొక్క దేశంలో ఒక సేవకుడు ఉన్నాడు అతని పేరు ఎలేషా అతడు ఒక దైవజనుడు మనం అంతా ఏమి మాట్లాడుకుంటున్నామో ఆ విషయాలన్నిటినీ ప్రభు తనకి బయలుపరుస్తూ ఉన్నాడు ప్రభు బయలుపరిచిన ప్రతి విషయాన్ని తీసుకుని వెళ్ళి ఇస్రాయల్ రాజుకు తెలియపరిచినప్పుడు ఇస్రాయల్ యొక్క రాజు ఆ ప్రాంతానికి మన దిగి ఉన్న ప్రాంతానికి రాకుండా తన ప్రజలను కాపాడుకుని రక్షించుకుంటున్నాడు అని చెప్పగానే ఆ దైవజునుడు ఎక్కడ ఉంటాడు ముందు ఆ దైవజ్ను పట్టుకురామని సిరియు రాజు తన సైన్యమును పంపించాడు సిరియు సైన్యమంతయు బయలుదేరి ఒక ప్రాంతానికి అంటే దైవజునుడు ఉన్న ప్రాంతానికి వచ్చి ఆ పట్టణం మొత్తాన్ని ముట్టడించారు అతడు దాతనులో ఉన్నాడని వర్తమానం వచ్చును ఈ దాతనులో దైవ జనుడైన ఉన్నాడు ఆ వర్తమానము తీసుకున్న ఇసు ఆ యొక్క సిరి యొక్క రాజు తన సైన్యమును పంపించాడు రాత్రికి రాత్రే సైన్యమంతయు దాతాను అనే పట్టణమును చుట్టముట్టేశారు ఏకువజామున జామున దైవ యొక్క సేవకుడు సి బయటికి వస్తే సిరియు సైన్మంతయు పట్టణమును ముట్టడేసి ఉన్నారు అది చూసి దైవజునుడి యొక్క సేవకుడు కంగు తిన్నాడు భయపడిపోయాడు లోపలికి వెళ్ళాడు అయ్యా మనం ఏం చేద్దాం మన శత్రువులు మనల్ని చుట్టముట్టేశారు మన పరిస్థితి ఏమిటి ఇప్పుడు మనకు హాని ఉంది మనల్ని ఏదైనా చేయగలుగుతారని చెప్పేసి శత్రువులు సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవజనుడిని ఎలేష దేవునికి ప్రార్థన చేశాడు అయ్యా నా పనివాణి యొక్క కనులు తెరువు నాయనా అని ప్రార్థన చేసినప్పుడు వాని కనులు తెరిచినప్పుడు సే చుట్టూను తన గృహము చుట్టూను తన పట్టణము చుట్టూను పర్వతములు రథములు గుర్రములు పెద్ద ప్రవాహము వారి చుట్టూ సైన్యము ఉన్నట్లుగా ఆ పనివాడు చూసి ఆశ్చర్యపోయాడు దేవున్నా మనికి మహిమ కలుగును గాక మొట్టమొదట ఆ పనివాడు దైవజను యొక్క పనివాడు సిరియు సైన్మును చూసి భయపడ్డాడు ఇప్పుడైతే అతని నే మనోనేత్రములు తెరవబడిన తర్వాత దైవజనుడు చుట్టూ తన చుట్టూ ఉన్న దేవుని యొక్క కాపుదలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాడు దైవజునుడి నిలేష చెప్పాడు వారు పక్షం ఉన్నవారి కంటే మన పక్షం ఉన్నవారు గొప్పవారని ప్ర దైవజనుడు ఆ పనివాడితో చెప్పాడండి కదండి చెప్పిన ప్రకారము ఎలేష చుట్టూ ఎవరున్నారండి పర్వతములు అగ్ని రథములు అగ్ని గురములు ఉన్నట్లుగా పనివాడు చూసి ఆశ్చర్యపోయాడు ఓ వారి కంటే గొప్ప సైన్యం మనకుంది అని ప్రభుని స్థుతించాడు దైవజ్నుడు ప్రభువా అంధత్వము చెయ్యి వారి కనపడకుండా కలుగుచేయి అని చెప్పినప్పుడు దేవుడైన యహోవా సిరియు సైన్యమంతటకు అంధత్వమును కలుగచేశాడు వారందరూ కూడా మరి చూడలేని వారుగా ఉన్నారు అప్పుడు దైవజ్జునుడని ఎలేష వారి దగ్గరికి వెళ్ళి అయిలారా మీరు వచ్చింది మార్గం కాదు మీరు వచ్చింది పట్టణం కాదు ఇదిగో నేను మీకు ఒక ప్రాంతాన్ని చూపిస్తాను నా వెంట రామ్మన్నప్పుడు ఆ సిరియు సైన్యమంతయు దైవజునుడి ఎమ్మటే వెళ్ళారండి ఎలా వెళ్ళారో తెలుసండి ఒక గుడ్ ఒక చూపు గలవాడు నడిపించిన రీతిగా చేయిపట్టి నడిపించిన రీతిగా దైవజునుడిని ఎలేషన్యమంతటిన తన వెనకమాల తీసుకుని వెళ్ళాడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే సోమ్రోను పట్టణము దాకా తీసుకుని వెళ్ళాడు అప్పుడు దైవజుడు మరలా ప్రార్థన చేశాడు అయ్యాయుల కళ్ళు తెరవమని దేవుడైన యహోవా సిరి యొక్క సైన్యం యొక్క కళ్ళు తెరిచినప్పుడు వారు చూసి గమనించింది ఏమిటంటే ఇదిగో మనము సోమ్రోను పట్టణం దగ్గర ఉన్నామని గమనించారు ఈ లోపల ఇస్రాయేల్ రాజు వచ్చాడు దైవజ్ఞునుడిని ఇలేశంటున్నాడు నాయన నాకు మంచి అవకాశం వచ్చింది ఇదిగో వారిని కొట్టుదునాం వారిని కొట్టుదునాం వారిని చంపుతున్నాం నాకు మంచి అవకాశం వచ్చిందని మరి దైవజ్జును అడుగుతున్నాడు దైవజ్ఞనుడిని ఇలేష అంటున్నాడు ఇదిగో వారిని కొట్టకూడదు వారిని చంపకూడదు వారి కోసం గొప్ప విందు చేయించు వారికి భోజనము పెట్టు వారికి భోజనము పెట్టమని మాట్లాడినప్పుడు ఇస్రాయిలి రాజు గొప్ప విందు చేయించాడంటండి విందు చేయించి ఆ సిరి యొక్క సైన్యం మొత్తానికి భోజనం పెట్టించాడు వారు కడపార భోజనము చేసి దైవజనుడితోను ఇస్రాయిల్ యొక్క రాజుతో చెప్పుచున్న మాట ఏమిటంటే మేము బ్రతికి ఉండగా మరలా మీ ప్రాంతానికి కానీ మీ వైపుకు కానీ మేము చూడము అని చెప్పి సంతోషముగా తన యజమానుడి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డరా మనము జ్ఞాపకం చేసుకోవాలి జరగబోయేవి దేవుడు మనకు చూపిస్తాడు దైవజ్జనుడిని ఎలేషకు మరియు చిరు రాజు తన సేవకులు అంతా పూర్వములో ఆలోచించిన ఆలోచన అంతయు దేవుడైన యహోవా ముందుగానే దైవజుని నిలేషకు తెలియపరిచాడు అలాగే ఈ దినాల్లో కూడా జరగబోయే ఈ ప్రభు మనకు చూపిస్తాడు ఎప్పుడు చూపిస్తాడు ఏ రీతిగా చూపిస్తాడంటే కొన్ని కళల రూపంలో చూపిస్తాడు కొన్ని దర్శన రూపంలో చూపిస్తాడు కొన్ని సంఘటనలు దైవర్జనుడు నోటన పలికిస్తాడు కొన్ని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయంలో ఆయన ప్రేరేపిస్తాడు కొంతమంది అంటారు కళలు లేవంటారు దర్శనాలు లేవంటారు ప్రియ దేవుని సంగమా కళలు ఉన్నాయి దర్శనములు ఉన్నాయి దేవుడు దర్శనం దర్శించి దర్శనం ద్వారా మనకు చూపిస్తాడు జరగబోయేది ఏంటో కూడా ప్రభు మనకు చూపిస్తాడు అలాంటి టైంలో మనం మేలుకోవాలి ప్రభు నాకు ఒక కీడు చూపించాడు అదేమిటంటే పదహారు సంవత్సరాల పిల్లకు హాని జరిగిద్దని ప్రభు నాకు ఒక దర్శన రూపంలో చూపిస్తున్నాడు అప్పుడు నేను మేలుకుని ప్రభువా ఇది ఎవరికి ఈ కీడు ఎవరికి సంభవిస్తుంది ఈ కీడు నుంచి ఆ బిడ్డ ఎవరో తప్పించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి ఒకరోజు నేను నా కుమార్తె మరొక పాప మేము ముగ్గురం కలిసి మా సంఘస్థులోని ఒక కుటుంబంలో ఎంగేజ్మెంట్ అయితే ఆ ఎంగేజ్మెంట్కి మేము వెళ్ళి తిరిగి రిటర్న్ వస్తున్న సమయంలో మా పాప యొక్క లంగా సై బండి యొక్క చక్రములు పడిపోయింది చక్రము చుట్టేసుకుపోయింది దేవుని మహాకృప ఏమిటంటే ఆ లంగాకి ఆ యొక్క డ్రస్సు ఆ డ్రస్సు యొక్క మూడు భాగాలుగా ఉందండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక భాగంగా ఉంది ఇక్కడి నుంచి మోకాల దాకా ఒక భాగంగా ఉంది అక్కడి నుంచి కిందకు ఒక భాగం భాగంలాగా ఉంది అంటే మూడు భాగాలుగా ఉంది కుట్లు అలా ఉన్నాయండి దేవుని మహాకృప వలన ఏమిటి మోకాల నుంచి కింద కుట్టు వరకే చెరిగింది కానీ పైకి వరకు చెరగలేదు అందువలన మేము బ్రతికి బయటపడ్డాం లేకపోతే ఆ స్పీడ్లో మేము పడితే మరి ఆని అనేది నా బిడ్డకో లేకపోతే వెనక మనం ఇంకో ఇంకో సహోదరి ఉంది మా సంఘంలోనే మరి సహోదరి కుమార్తె ఉంది మా ముగ్గురికి ఎవరికో ఆని జరిగాల్సింది కానీ ప్రభు మహాకృపలో ఆ కీడు నుంచి దేవుడు మమ్మల్ని తప్పించాడు ఆని జరగకున్న ప్రభు మమ్మల్ని తప్పించాడు కాబట్టి ముందు ఏమి జరుగుతాయో ప్రభు మనకి కల ద్వారా చూపిస్తాడు మేలుకుందాం దర్శనం ద్వారా ప్రభు చూపిస్తాడు మేలుకుందాం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు మేలుకుందాం దైవజ్ఞనుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు మేలుకుందాం ప్రార్థన చేసి ఆ కీడు నుంచి మనం తప్పించుకుందాం అలాగే దైవజ్ఞనుడిలేశ ముందు జరగబోయే అన్నిటినీ కూడా ఇస్రాలు రాజుకు చెప్పటం వలన అతడు మేలుకున్నాడు జాగ్రత్త పడ్డాడు తన సైన్యమును కాపాడుకున్నాడు తన రాజ్యమును కాపాడుకున్నాడు తన దేశాన్ని కాపాడుకున్నాడు తన ప్రజలను కాపాడుకున్నాడు ప్రియ దేవుని బిడ్లరా అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రార్థన చేయండి కన్నిపెట్టి ప్రార్థన చేయండి నువ్వు ప్రార్థన చేయకోకుండా ప్రభువుని అడగకుండా నువ్వు ఏ కార్యక్రమం కూడా తలపెట్టొద్దు అందుకే మరి ఈ గొప్ప దైవోజనుని ఏమండి గొప్ప దర్శనాలు చూసేవాడు ముందు అన్ని కూడా చూసేవాడు రాజులకు రాసిన రెండవ గ్రంథం ఎనిమిది అధ్యాయము ప్రిలరా పదకొండవ వచనములో అహుజేలు ముఖము చిన్నబోయినంత వరకు ఆ దైవోజనుడు అతన్ని తేరిచూసి కన్నీళ్ళు రాల్చును ఒక వ్యక్తిని దైవోజనుడు చూసి కన్నీళ్ళు రాలుచుచున్నాడు తేరు చూసి కన్నీళ్లు రాల్చుచున్నాడు ఆజేలు నా ఏలిండి వాడవని నీవు కన్నీళ్లు రాల్చుదువేమని అతనిని అడగగా పన్నెండవ వచ్చిన ఇలాగు ఎలేషలాగూ ఇచ్చును యోదావారిని గట్టి స్థలమును కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తి చేత అతము చేయుదువు వారి పిల్లలను నేలకి వేసి కొట్టి చంపుదువు వారి గరిబ్బుని గరిబిణీలను కడుపులో చంపివేయుద్దువు గనుక నీవు వారికి కీడు నేను ఇరిగిన చేత కన్నీళ్లు రాల్చుచున్నాను ఇదిగో నువ్వు ఇలాంటి కీడు చేయబోతున్నావు ఇస్రాయిల్ యొక్క గట్టి స్థలమును కాల్చివేయబోతున్నావు ఇస్రాయిల్ యొక్క యవనస్తులను కూల్చివేయబోతున్నావు పసిపిల్లలను నేలకేసి కొట్టి చంపబోతున్నావు గరిభిణీస్తులు గర్భములోని శిశువులను చంపబోతున్నావు నువ్వు ఇంత కీడు చేయబోతున్నావు కాబట్టి నిన్ను చూసి నేను కన్నీళ్లు విడుచుచున్నాను నిన్ను బట్టి నేను కన్నీళ్లు విడుచుచున్నానని అహజీయలతో చెప్పినట్లుగా వాక్యం మనకి చలవిస్తూ ఉంది వెంటనే అహజీయలు అంటున్నాడు అయ్యో నేను ఎంతటి వాడిని నేను కుక్క వంటి వాడిని నీ దాసుడని నేను ఇంత కార్యము చేయటకు ఎంతటి వాడిని దైవాజ్ఞుడునిలేశతో చెప్పుచూ ఉన్నాడు దీని ఎంతటి వాడిని కుక్క వంటి వాడిని నీ దాసుడునయ్యా ఈ పని నేనెందుకు చేస్తాను ఈ స్వాళ్ళు యొక్క గట్టి స్థలం ఎందుకు కాల్చివేస్తాను వారి యవనస్తులను కత్తితో ఎందుకు చంపుతాను వారి పిల్లలను నేలకేసి ఎందుకు నేను చంపుతాను వారి గర్భిణిలో ఉన్న శిష్యులను ఎందుకు చంపుతాను ఇంత కీడు నేను ఎందుకు చేస్తానని అహోజీయులు మాట్లాడుతూ ఉన్నాడు దైవజునుడితో లేదు లేదు నువ్వు ఖచ్చితంగా చేయబోతున్నావు అన్నాడండి ఆ ప్రకారంగానే నువ్వు చిరియు రాజ్యం మీద అని దైవజనుడు యహోవా నాకు బయలుపరచున్నాడని చెప్పాడు అనమాట ఎప్పుడైతే దేవుడని యహోవా దైవజునుడిని యహో దైవజునుడని ఎలేషాకు బయలుపరిచాడో ఆ బయలుపరిచిన విషయం అంతయు అహజీయలకు చెప్పి ఉన్నాడు అతడు ఎలేషను విడిచి వెళ్ళి పద్నాలుగు వచ్చినవండి ఎనిమిది పద్నాలుగు అంతటా ఎలేష విడిచి వెళ్ళి తన యజమాన్యొద్దుకు రాగా అతడు ఎలేష నీతో చెప్పినదేమని అడగగా అతడు నిజముగా నువ్వు బాగుపడదువని అతనితో చెప్పినను అయితే మరోనాడు ముందేమో దైవజనుడు నువ్వు బాగుపడతావని చెప్పాడు అది నాకు చెప్పాడయ్యా అది నీకు చెప్తూ ఉన్నానని అన్నాడు ఆ రెండవ రోజు ఈ అహజ్యేలు మందపు గుడ్డను తీసుకుని వెళ్ళి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చును ఏ రాజు అండి అయినా సిరియు రాజు ఏం చేశాడు అహజ్యేలు అంటే ముందుకు బట్ట అంటే మందపు బట్ట తీసుకుని వెళ్ళి రాజు మొక్కం మీద పరచగా అతడు అక్కడికక్కడే ఊపిరాలక ఊపిరాడక చచ్చిపోయాడు అప్పుడు అహుజీలు అతనికి మారుగా రాజు అయ్యాడు ఖచ్చితంగా రాజు అయ్యాడు ప్రియ దేవుని సంగమా మరి ఇన్ని విషయాలు దేవుడు బయలుపరి దైవార్జునుడిని శాకు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు దేవుడు బయలుపరిచినవి దాచుకోవద్దు ఎవరి గురించి అని మీకు చూపిస్తే ఆ విషయాన్ని వారికి తెలియపరచండి వారిని చిత్తపడమని చెప్పండి ప్రార్థనలు ఉండమని చెప్పండి మీరు కూడా వారి కోసం ప్రార్థన చేయండి మనందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు కొన్ని అపాయాల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు చెత్రు పంపిస్తున్న కీడుల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు మనకి ప్రభు మేలు చేయువాడు ప్రభు మనకు క్షేమమును దయచేవాడు ప్రభు మనకి సమాధానం ఇవ్వగలవాడు ప్రభు నిత్యము మనల్ని తన కనుపాపు వల్లే కాపాడుతున్నాడు కనుక ప్రియదేవుని సంగమా ఖచ్చితంగా ప్రభుతో మీరు ఉండండి దైవవాక్యాన్ని చదవండి ఉదయం లేచి ప్రార్థన చేసుకోండి దేవుడితో సహవాసం చేయండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి మీరు ఆశీర్వాదింపబడండి వర్ధిల్లండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ప్రభు నామంలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నానండి కనుక ప్రతి ఒక్కరము కూడా ప్రభుతో సహవాసము చేస్తూ ఇహమందు పరమందు ప్రభులు ఆనందించుదుము గాక ఈ వాక్యం ప్రభు మన ఇంటికుట్లో నీరు కట్టి ఫలింపు చేయను గాక ఆమెన్ అమేన్